జగన్ కి ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి అవకాశం అయింది. ఎందుకంటే ఇంతవరకు కూడా మనకి ఫస్ట్ నుంచి కూడా ఈ పరిణామాలు తెలుసు. హోదా అనేటువంటిది ఆ రోజున ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత హోదాని ఎలా వదిలేస్తారు, అసలు మీరెందుకు వదిలేస్తారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ జగన్ విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా విమర్శలు చేశారు. ఫస్ట్ అయితే రఘువీరారెడ్డి విమర్శలు చేశారు, కానీ అది ఎక్కువగా ఎక్స్పోజ్ కాలేదు, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో. తర్వాత జగన్ విమర్శలు, పవన్ విమర్శలు బాగా హైలైట్ అయినాయి. కమ్యూనిస్టులు కూడా తీవ్రమైనటువంటి విమర్శలే చేస్తూ వచ్చారు. ఆ సందర్భంలో ఎదురుదాడి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, వీళ్ళకేం తెలుసు, అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టాక్టికల్ గా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, ఆ తర్వాత ఇప్పుడు హోదాకి సంబంధించి అప్పట్లో ప్యాకేజీనే కరెక్ట్, హోదా అయితే పెద్దగా వచ్చేదేముంటది, హోదా సాధించినటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఏమాత్రం అభివృద్ధి సాధించినాయి అన్నటువంటి ప్రశ్నల్ని జనం ముందుకు తీసుకురావడంతో పాటుగా వాళ్ళకెవరికి బుర్రలు లేకపోతే చంద్రబాబు నాయుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ని ఒక అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి కోణాన్ని నాడు ప్రొజెక్ట్ చేసింది. అదే సందర్భంలో జగన్ పాదయాత్ర తర్వాత, నెల్లూరు దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీ హోదాకు సంబంధించి డిమాండ్ చేయడం బిగిన్ చేసి మాకు ప్యాకేజీ కాదు హోదా అంటూ తాజా 2018 బడ్జెట్ ని బేస్ చేసుకుని, అంతకుముందు కూడా బడ్జెట్లు వచ్చినాయి, ఆ బడ్జెట్లో ఎప్పుడు కూడా ఆంధ్ర అంటూ ప్రత్యేకంగా పేరు పెట్టింది ఏం లేదు, ఈ బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా పేరు పెట్టింది ఏం లేదు. ఎప్పుడైతే హోదా అంశం జనంలోకి ఎక్కువగా వెళ్తోంది అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా పాదయాత్ర సీరియస్ గా జనంలోకి వెళ్తోంది. ఎక్కడైతే మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం, రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలంటే ఆల్రెడీ జగన్ కి కొంత ఫెచ్చింగ్ ఉంటాయి, కులపరమైనటువంటి ఫెచ్చింగ్ కూడా ఉంటుంది. కోస్తాలోకి వచ్చేటప్పటికి బలహీన పడతారనుకుంటే కోస్తాలో కూడా బలం క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో ఎదురు దెబ్బ తీయడానికి వ్యూహం అనుసరించినటువంటి తెలుగుదేశం పార్టీ మొదట ప్యాకేజీని తిరస్కరిస్తున్న, ప్యాకేజీని సరిగ్గా చెయ్యట్లేదంటూ ఆ తర్వాత విమర్శల్ని ఎక్కుపెడుతూ భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ క్రమంగా అట్లా ఎందుకు చెయ్యట్లేదు జగన్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ జగన్ను విజయసాయిరెడ్డి మోడీతో కుమ్మక్క అయిపోయారంటూ, విజయసాయిరెడ్డి ఎప్పుడో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటోలు, అంతకు ముందు ఉన్నటువంటి ఫోటోలు, వాళ్ళు దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి అట్లాంటి ఫోటోలు చాలా పెట్టున్నారు విజయసాయిరెడ్డి. బట్ ఇప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ క్రమంగా మోడీ బీజేపీకి దగ్గర, వైసీపీకి దగ్గర అవుతున్నారు కాబట్టినే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చి చివరికి దెబ్బతీద్దామని చూశారు. ఆ దెబ్బకి ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది మోడీ చెప్పినటువంటి మాట ద్వారా. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఎన్డీఏలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు నేను స్పష్టంగా చెప్పాను వైసీపీ ట్రాప్ లో పడద్దని చెప్పి అని చెప్పడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోదా అంశాన్ని సజీవంగా ఉంచింది. అదే సందర్భంలో ఆ హోదా అంశం వైపుకి యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు అన్నటువంటి పాయింట్ని స్ట్రెస్ చేయడం ద్వారా మోడీ జగన్ కి పరోక్షంగా లైఫ్ ఇచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే పాయింట్ ని ప్రస్తావిస్తుంది రేపు పొద్దున, అదిగో చూసారా వాళ్ళిద్దరి మధ్యన కుమ్మక్కలో భాగమే అన్నట్టు. కానీ ఇక్కడ కుమ్మక్క అయితే కనుక ఇప్పుడు అదిగో వైసీపీ మాతో ఉంటది నుంచి అనేది మోడీ ప్రకటించాలి. కానీ అలా ప్రకటించకపోగా ఇక్కడ వైసీపీ ట్రాప్ లో పడద్దని చెప్పాను అన్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న రాజకీయాల గురించి వాళ్ళకి అవగాహన ఉంది, అవగాహనలో భాగంగానే ఇక్కడ మీరు అటుకు వెళ్ళొద్దు అని చెప్పాము అన్నటువంటి పాయింట్ ని చెప్పడం ద్వారా మోడీ ప్రాక్టికల్ గానే ఉన్నారు. ఆ ప్రాక్టికల్ వర్డింగ్ అనేటువంటిది వాళ్ళ జగన్ కి పరోక్షంగా లైఫ్ ఇచ్చినట్టు.